అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మా అత్తయ్యకు మళ్ళీ పెళ్ళి కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే బ్యాంక్ నుండి వచ్చి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ కలుపుకుందామని ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసి స్టవ్ మీద పెట్టిన సుచిత్రకు కాలింగ్ బెల్ శబ్దం ఠంగ్ ఠంగ్మని అని వినిపించింది బహుశా వాచ్మెన్ అయి ఉంటాడనుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా శాన్వి వీస్తూ పోయింది సుచిత్ర మమ్మీ అంటూ సుడిగాళ్ళ సుచిత్రను చుట్టేసింది కూతురు శాన్వి ఏమైందే శాను ఏంటి హఠాత్తుగా ఊడిపడ్డావు ఏడి అర్జునేడి అంటూ అటు ఇటు వెతికింది మమ్మీ తను శుక్రవారం రాత్రి ఫ్లైట్కి వస్తాడు ఆఫీసులో పని ఉందంట నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని ముందు చెప్పలేదు మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేసాను అంటూ భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్తో లోపలికి అడుగు పెట్టింది కూతురు సుచిత్రకు ఆశ్చర్యంగా ఉంది ఏమైంది దీనికి చెప్పకుండా రావడంలో ఏదైనా అంతరార్థం ఉందా అనుకుంటూ తర్వాత మాట్లాడదామని కిచెన్లోకి వెళ్ళి రెండు కప్పులు కాఫీ తయారు చేసి హాల్లోకి వచ్చింది అప్పుడే అర్జున్తో మాట్లాడుతోంది శాన్వి మమ్మీ సర్ప్రైజ్డ్ అర్జున్ అంటూ పకాలు నవ్వుతోంది ఏంటే శాన్వి ఇంత హఠాత్తుగా రావడం అనగానే ఊడికినే మమ్మీ నిన్ను చూడాలనిపించింది నేను అర్జున్ కలిసి వద్దాం అనుకున్నాం అసలు నా ఫ్రెండ్ సత్య తెలుసు కదా అది హైదరాబాద్ వెళుతున్నాను అనగానే నేను టెంప్ట్ అయిపోయాను నేను చూద్దామని రెండు రోజులు సెలవు పెట్టి వచ్చేసా అంటూ తల్లి భుజం మీద చేయి వేసి మాట్లాడింది నీ శాలరీలో మూడొంతులు విమానాలకే ఖర్చు పెడుతున్నావు శాన్వి నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎయిర్వేస్ డిపార్ట్మెంట్కు లాభాలు ఇచ్చి పడుతున్నాయి అనేసింది అమ్మ అబ్బా మమ్మీ ఇప్పుడు ఇవేవి మాట్లాడి నా ఆనందాన్ని పాడు చేయకు అంటూ సుచిత్ర నోటిని మూయించేసింది శాన్వి ఏంటో ఏదో ఆనందంతో ఊగిపోతున్నట్టుగా హుషారుగా కనిపిస్తోంది ఇది దీని ఆనందం వెనక ఏదో రహస్యం ఉంది అనిపించింది సుచిత్రకు రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు తనే అడిగింది ఒంట్లో బాగుంది కదూ ఏదైనా విశేషం ఉంటే చెప్పవే అని నీకెప్పుడు అటువైపే దృష్టి మమ్మీ మేమింకా ఆ మెచ్యూర్ ఏజ్కి రాలేదు ఇంకా మేం ప్లాన్ చేసుకోలేదు మమ్మీ అని చెప్పింది శాన్వి అయినా పద్దాక పిల్లలు పిల్లలు అంటావు నేను మా ఆయనే చిన్న పిల్లలు ఇంకా మాకింకా కనే ఏజ్ అంత మెచ్యూరిటీ రాలేదమ్మా పద్దాక పిల్లలు పిల్లలు అని నన్ను విసిరించుకే అన్నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సుచిత్ర భర్త అనారోగ్యంతో చనిపోయే నాటికి శాన్వి వయస్సు రెండు సంవత్సరాలు భర్త రఘురామ్ కెనరా బ్యాంక్లో పనిచేసేవాడు భర్త చనిపోయాక డిపెండెంట్గా సుచిత్రకు ఆ బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది సుచిత్ర రఘురామ్లది అన్యోన్యమైన దాంపత్యం సుచిత్రకు దూరపు బంధువు రఘురామ్ సుచిత్రను ఏదో పెళ్లిలో చూసి ఆ అమ్మాయిని చేసుకుంటానని మరీ మరీ గొడవ చేసి మరీ చేసుకున్నాడు అప్పటికి బీకాం డిగ్రీ పాస్ అయి ఉంది సుచిత్ర ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ చదవాలనుకున్న తరుణంలో మంచి సంబంధం అనుకుంటూ సుచిత్రకు తల్లిదండ్రులు వివాహం చేయటం వివాహమైన సంవత్సరంలోనే శాన్వీ కడుపులో పట్టడం జరిగిపోయింది శాన్వీకి రెండేళ్ల వయసులో బ్రెయిన్ ఫీవర్తో రఘురామ్ సుచిత్రను వదిలి అందని లోకాలకు వెళ్ళిపోయాడు కూతురు దురదృష్టానికి కుమిలిపోయారు సుచిత్ర తల్లిదండ్రులు సుచిత్రకు అంతటి దుఃఖంలోనూ చిరుదీపక శాన్వి నిండా పాతిక సంవత్సరాలు కూడా లేని సుచిత్ర జీవితం మూడువారిపోయింది సుచిత్రకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇచ్చారు తల్లి తండ్రి కొన్ని సంవత్సరాలు సుచిత్రకు తోడుగా ఉన్నారు సుచిత్ర తనను తాను మరిచిపోవటానికి మనస్సును ఎప్పుడూ బిజీగా ఉంచుకుంటూ ఎంకామ్ ప్రైవేటుగా చదివి పాస్ అయి బ్యాంకింగ్ పరీక్షలన్నింటికి ప్రిపేర్ అయి అవుతూ ఆ పరీక్షలన్నింటినీ రాస్తూ వాటిల్లో పాస్ అవుతూ తొందరలోనే బ్యాంకులో ఒక మంచి పోస్ట్లో స్థిరపడిపోయింది తరువాత తల్లి తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోతే సుచిత్ర అన్నయ్య వచ్చి వారిని తన దగ్గరికి తీసుకెళ్లడంతో సుచిత్ర ఒంటరిదైన ఆఫీసు కూతురి చదువు సంచలతో బిజీ అయిపోయింది సుచిత్ర శాన్వీ ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే బెంగళూరులో కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చింది ఉన్న ఒక్క కూతురిని వదిలి ఉండటం ఇష్టం లేకపోయినా కనీసం ఒక సంవత్సరం పూర్తయ్యాక మెల్లిగా హైదరాబాద్కి మారే అవకాశం ఉంది కదా సుచిత్ర దాన్ని పంపించు వర్క్ అనుభవం కూడా కావాలనుకుంటూ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవటం ఎందుకు చెప్పు అని అన్నయ్య చెప్పాక సరేలే అనుకుంది శాన్వి ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి అదే కంపెనీలో ఆమె సీనియర్ అయిన అర్జున్ తన్ని ప్రేమించి పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ముందుగా తన తల్లి గురించి అర్జున్కి చెప్పింది శాన్వి తల్లి బాధ్యత తనదే అని వివరించింది చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే తల్లి తన కష్టపడి పెంచిన వైనని చెప్పింది సహృదయుడైన అర్జున్ అది పెద్ద సమస్య కాదని అత్తగారిని తమతోనే ఉంచుకుందామని తమకి అత్తగారు కూడా తల్లిలాంటిదేనని శాన్వికి సహకరిస్తానని చెప్పడంతో తల్లికి తన ప్రేమ విషయం తెలియజేసింది ఇరువుడి పెద్దల అంగీకారంతో శాన్వి అర్జున్ల వివాహం వైభవంగా జరిగిపోయింది పెళ్ళైన భర్తతో బెంగళూరుకి ప్రయాణమవుతూ తల్లిని కౌగులించుకుని నేను ఎంత స్వార్థపర్రాను కదా మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శాన్వి ఉద్యోగం వదిలి తమతో వచ్చేయమని గోల పెట్టింది సుచిత్ర మృదువుగా తిరస్కరించింది ఇంకా పది పన్నెండేళ్ల సర్వీస్ ఉందమ్మా నాకు ప్రస్తుతం అవేమీ ఆలోచించవద్దని చెప్పి ఇద్దరు సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదించి సాగనంపింది నెలకోసారి శాన్వి రావడం తల్లి దగ్గర రెండు మూడు రోజులు ఉండి వెళ్ళడం మా ఊలే అర్జున్ కూడా శాన్వితో కలిసి వస్తుంటాడు అర్జున్ చాలా మంచివాడు ప్రతివారం ఫోన్ చేస్తూ సుచిత్రతో మాట్లాడుతూ సొంత కొడుకులానే ఉంటాడు సుచిత్ర ఆలోచనల్లో ఉండగా శాన్వి డ్రెస్ మార్చుకుని వచ్చింది వచ్చినప్పటి నుంచి చూస్తోంది సుచిత్ర కూతురు తనను అదే పనిగా నిశ్చితంగా పరిశీలించటం ఏంటో ఇది ఉడుగులేని పిడుగులా వచ్చింది ఇట్లా విచిత్రంగా నన్ను కింద నుంచి పైకి చూస్తోంది దీనికి అంతా బానే ఉందా అనుకుంది శాండ్విచ్ స్వభావమే అంతా తను ఆ క్షణం ఏం చేయాలనుకుంటుందో తక్షణం చేసేస్తుంది ఎంతైనా ఎస్ లెటర్ కదా దీని స్వభావమే అలా ఉంటుంది ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి హడావిడిగా కాలేజీ నుంచి వస్తూ మమ్మీ డాడీ చనిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు మా ఫిజిక్స్ లెక్చరర్ శకుంతల మేడంకి పెళ్ళైన వెంటనే భర్త చనిపోతే ఇంట్లో వాళ్ళు మరలా పెళ్లి చేశారట ఆవిడ నీలా కాదు తెలుసా చాలా మంచి మేడం ఆవిడ ఎంత హ్యాపీగా ఉందనుకుంటున్నావు ఎంత ఎంజాయ్ చేస్తుందో తెలుసా లైఫ్ని అంటూ ఒక పట్టాన వదలలేదు సుచిత్రని రఘురామ్తో తన దాంపత్య జీవితం చాలా స్వల్పకాలమైన అతనితో పెనవేసుకుపోయిన ఆ బంధపు ఛాయలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎన్నో నిద్ర పట్టని రాత్రులు రఘురాముని తలుచుకుంటూ అదే పనిగా దుఃఖించేది శాండ్వికి సుచిత్ర డల్గా ఉంటే నచ్చదు తను గలగల నవ్వుతూ తల్లిని నవ్వించేది మమ్మీ మొన్న షాపింగ్ లో నా క్లాస్మేట్ మన ఇద్దరినీ చూసిందట నీ పక్కన ఉన్నది మీ అక్క అని అడిగింది నేను కాదు మా మమ్మీ అంటే నిజమా భలే చెప్తావులే అంటూ నన్ను ఎంత ఏడిపించింది అనుకుంటున్నావు అయ్యో నిజమే ప్రామిస్ ఆవిడ మా మమ్మీ అంటే అవునా నిజమా అని ఆశ్చర్యపోయింది తెలుసా మమ్మీ అంది శాన్వి నిజమే శాన్వి చెప్పిన మాట అక్షరాల నిజం ఇద్దరూ చుడీదార్ డ్రెస్ వేసుకొని ఎక్కడికైనా వెళ్తే సుచిత్ర శాన్వీకి తల్లి అనుకోరు అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది సుచిత్ర శాన్వీ చెప్పినట్టుగా శుక్రవారం రాత్రి అర్జున్ కూడా వచ్చాడు ఇల్లంతా ఒకటే సందడి శనివారం మధ్యాహ్నం లంచ్ చేసి హాల్లో కూర్చున్నారు శాన్వీ అర్జున్ వైపు చూస్తూ సైగ చేసింది అర్జున్ సరే అన్నట్టుగా తల ఊపాడు తల్లి తల్లివైపు చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది మమ్మీ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు పూర్తిగా వినేదాకా ఏం మాట్లాడకూడదు ప్రామిస్ అనేసింది శాండ్వి ఏంటది శాను చెప్పు అంది సుచిత్ర చెప్తాను నువ్వు నన్ను కోప్పడకూడదు మమ్మీ ముందు పూర్తిగా విను నువ్వు తిరిగి మ్యారేజ్ చేసుకోవాలి మమ్మీ నీ అనుమతి తీసుకోకుండా మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ పెట్టేశాను మా అమ్మకు జీవితంలో ఒక తోడు కావాలని ఒక స్నేహితుడుగా సహచరుడుగా ఆమెకు స్నేహస్థాన్ని అందిస్తూ పెళ్లి చేసుకుని ఆమెతో జీవితం అంతా కలిసి ప్రయాణం చేయాలని నిజమే నేను నడగకుండా నీ అభిప్రాయం తెలుసుకోకుండా పెద్ద ధైర్యమే చేశాను మమ్మీ సారీ మమ్మీ ఈ లోపల వెంటనే అర్జున్ కలగజేసుకుని అందుకున్నాడు ఆంటీ మీకు తెలియదుగా శాను ఆ మధ్య చాలాసార్లు మధ్యరాత్రిలో లేచి ఏడుస్తూ కూర్చునేది నా స్వార్థం చూసుకుని పెళ్లి చేసుకుని నీ వెంట వచ్చేసాను అర్జు నువ్వు నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నావో మనం సంతోషంగా ఉన్నప్పుడు పాపం మమ్మీ ఒక్కటి ఒంటరిగా ఫ్లాట్లో ఉంటుంది అది న్యాయమేనా నువ్వు ఏ రోజు ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు అదే మీ అమ్మ అయితే ఆలోచించవా అజ్జు మా అమ్మ ఎంతైనా నీకు అత్త అత్తగారు కదా అమ్మ కాదు కదా అని ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాంటీ మేము మాతో వచ్చేయమంటేనేమో మీరు రానన్నారు మీరిక్కడే ఉంటానన్నారు మాకేమో మీరిక్కడ ఎలా ఉన్నారా అని దిగులుగా ఉంటుందాంటి నేను ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ తట్టుకోలేకపోతున్నానంటూ తను ఎంతో బాధపడేది నేను కూతురుగా మా మమ్మీకి ఏం చేశానని బాధపడుతుందాంటి మేమిద్దరం కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆంటీ ఇది దయచేసి కాదన ప్లీజ్ అని చేతులు పట్టేసుకున్నాడు అల్లుడు అర్జున్ అవును మమ్మీ నీకు ఇంకా బోలెడు జీవితం ఉంది యాభై సంవత్సరాలు కూడా లేవు నీకు నిండా జీవితంలో ఏం అనుభవించావని ఇలా విరాకినిలా ఉండిపోవాలి ఇంకా ఆపుతారా ఇద్దరు నాకు ఈ వయసులో పెళ్ళేంటి ముఖం ఎర్రగా చేసుకుంటూ చిరాగ్గా అంది సుచిత్ర ఎవరైనా వింటే నవ్విపోతారు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి మీకు చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా ఇద్దరు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉండి మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా కాదనకుండా పెళ్లి చేశాం కదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మీ ఇద్దరికి అనేసింది సుచిత్ర ఏం మమ్మీ పెళ్ళి అనేది కేవలం బయలాజికల్ నీడ్స్కే కాదని జీవితాంతం ఒకరికొకటి తోడుగా నీడగా నిలబడే ఒక ఆలంబన అని నాకు ఎన్నోసార్లు చెప్పిందానివి నువ్వే భార్య లేదా భర్త మరణంతో చాలామంది చిన్న వయసులోనే ఒంటరి అయిపోతున్నారు ఉద్యోగాలు చేసే పిల్లలు ఇంటి పట్టున ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు అలాంటప్పుడు నీలాంటి వ్యక్తులు జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకొని చక్కని జీవితాన్ని ప్రారంభిస్తే తప్పేంటంట నాకు ఊహ వచ్చినప్పటి నుండి నిన్ను చూస్తున్నాను నా కోసమే తప్పించిపోతూ అహర్నిసలు నా కోసం కష్టపడ్డావు నేనే నీకు పుట్టుండకపోతే నువ్వు అలాగే ఉండిపోయేదానివా నీకు నేను ఎందుకు పుట్టానా అనే స్థితికి నన్ను తీసుకురాకమ్మా నీ జీవితానికి నేను ఒక పెద్ద అడ్డుగోడన అయిపోయానని నాకు ప్రతి క్షణం నా మనసు కలిచి వేస్తుంటే మనశ్శాంతి కూడా ఉండడం లేదు నా బాధని అర్థం చేసుకోమ్మా అని భర్త వైపు చూసింది శాన్వి అవునా అంటే మా అమ్మ విషయంలోనైనా నేను ఇలాంటి నిర్ణయమే తీసుకునేదాన్ని తీసుకునేవాణ్ణి కాకపోతే మా అమ్మ నాన్నగారు ఇద్దరు బాగానే ఉన్నారు కదా అంటే అంకుల్ మా నాన్న లాంటి వారే కదా మీరు కూడా నా తల్లిలాంటి వారే కదా అంటే దయచేసి మా ఇద్దరి ఆలోచనని తప్పు పట్టకుండా అంటే అర్థం చేసుకోండి అంటే అన్నాడు అర్జున్ తాతయ్య అమ్మమ్మ మామయ్య నీకు మరో వివాహం ఖచ్చితంగా చేసి ఉండేవారు నేను లేకపోతే నేను ఏమైపోతాననే కదా నువ్వు నీ సుఖాన్ని నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేశావు ఏం మమ్మీ మాట్లాడవే అని అడిగింది శాన్వి గట్టిగా సుచిత్రకు కోపం వచ్చేస్తోంది పెళ్ళయ్యాక మరీ ఆడిందాలా మాట్లాడుతోంది కూతురు ఏం మమ్మీ మాట్లాడో నిన్నే అడిగేది అంది శాన్వి శాన్వి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సంతోషం త్యాగం అంటూ దీన్ని ఎక్కడైనా త్యాగం అంటారే అది నా బాధ్యత కన్నతల్లిగా నా బాధ్యతని నేను నెరవేర్చాను నీ కోసం నేను జీవితంలో అన్నీ వదులుకున్నాననే ఆలోచన కూడా లేదు నాకు ఎవరి బిడ్డలను వాళ్ళు పెంచుకోవడం త్యాగం కాదు శాను అది తల్లిదండ్రుల కర్తవ్యం నీకు పెళ్లి చేశాను నీకు పుట్టబోయే పిల్లల్ని పెంచుతూ నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేయాలనుకుంటున్నాను ఇంతటితో ఈ విషయం ఆపేసాయి ఏ నేను మీ ఇద్దరికి ఏమైనా అడ్డుగా ఉంటాననుకుంటున్నారా లేకపోతే నా బాధ్యతను మీరు తీసుకోవాలని భయపడిపోతున్నారా మీ ఇద్దరు మీరే కనుక అలా భావించేటైతే నేను మీ ఇంటికి రానులే ఏ అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ జాయిన్ అయిపోతాను లేదంటే ఎప్పటికీ మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి అనేసి కళ్ళ వెంట నీరు కారటం మొదలైంది సుచిత్రకు లేదు మమ్మీ నువ్వు వేడవద్దు నేను చెప్పేది పూర్తిగా విను మమ్మీ నీ గు వివరాలు చదివిన రాజశేఖర్ అని ఆయన వెంటనే స్పందించి నాకు మెయిల్ ఇచ్చారు ఆయనకు పెళ్ళైన పది సంవత్సరాలకు భార్య పోయారట గర్భసంచిలో ఏదో లోపం ఉన్న మూలాన ఆవిడకు పిల్లలు కలగరన్న విషయం తెలిసి మనోవేదనతో అనారోగ్యం పాలై చనిపోయారట శేఖర్ గారిది ఆవిడది ప్రేమ వివాహం అట భార్యను మరిచిపోలేక అలాగే ఉండిపోయానని చెప్పారు ఆయన అక్కలు అన్న ఎంత బతిమిలాడినా ససేమిరా పెళ్లి చేసుకోనన్నారట ఈ మధ్య రెండు మూడు సంవత్సరాలు నుంచి ఏమిటో జీవితం నిస్సారంగా ఒంటరిగా అనిపిస్తోందని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని ఆయనే చెప్పారు మమ్మీ భార్య బ్రతికుండగా ఎవరో ఇద్దరి పిల్లల్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేశానని వారిని చదివించి యుఎస్ పంపించానని ఆ తర్వాత వాళ్ళు ఆయన్ని పూర్తిగా మర్చిపోయాడని ఈ మధ్య ఫోన్ చేయడం కూడా మానేశారని చెప్పి చాలా బాధపడ్డారమ్మా కన్నపిల్లల కన్నా ఎక్కువగా దత్త తీసుకొని పెంచిన పిల్లలు అవసరం తీరిపోయిన తర్వాత కనీసం తిరిగి చూడటం లేదని చాలా ఆవేదన పడ్డారు మమ్మీ ఆయన చాలా మంచివారు అనిపించిందమ్మా నాకు పెళ్ళి అనేది జీవితంలో ఒక తోడు కోసం ఒక స్నేహ హస్తం కోసం అని ఎంత హుందాగా మాట్లాడారో తెలుసా మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారమ్మా ఆయన యాభై రెండు సంవత్సరాల వయసు అయింది మంచి ఆరోగ్యం క్రమశిక్షణ ఉన్న వ్యక్తి నీ పట్ల చాలా ఆసక్తిని వ్యక్తపరిచారు ఇంతకుముందు ఏవో ఒకటి అరా సంబంధాలు వచ్చినా ఏవి ఆయనకు అనుకూలంగా అనిపించలేదట ఎరక్కపోయి సాలిగుడిలో చిక్కుకునే బదులు పెళ్లికి దూరంగా ఉండటమే బెటర్ అనుకున్నారట నీ ప్రొఫైల్ చదివి ఇంప్రెస్ అయ్యానన్నారు ఇంకేం మాట్లాడకు మమ్మీ ఆయన్ని కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాక నువ్వు ఇష్టపడితేనే నీ పూర్తి నిర్ణయం చెబుదు కానీ నీకు ఇష్టం లేకపోతే నేను కానీ అర్జు కానీ నిన్ను బలవంతం చెయ్యమమ్మా రేపు ఆదివారం తాజ్ కృష్ణాలో లంచ్కి మనం ఆయన్ని కలుస్తున్నాం ఇక ఇంతే మమ్మీ ఇది ఫైనల్ జస్ట్ ఫ్రెండ్లీగా మాత్రమే నువ్వు మళ్ళీ దీన్ని సీరియస్గా తీసుకుని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అంది శాన్వి సుచిత్ర మౌనంగా తన బెడ్రూమ్లోకి వెళ్తూ ఓహో ఈ శాన్వీను దీని మొగుడు ఇంత హఠాత్తుగా రావడంలో అంతరార్థం ఇదన్నమాట అనుకుంది మనసులో సగం సక్సెస్ అనుకుంటూ ఇద్దరు బొటన వేళ్ళు ఎత్తి అప్ చూపించుకున్నారు శాన్వి అర్జున్ అనుకున్నట్టుగానే ముగ్గురు కారులో తాజ్ కృష్ణ బయలుదేరారు డ్రైవింగ్ సీట్లో అర్జున్ అతను పక్కన శాన్వీ కూర్చున్నారు వెనుక సీట్లో సుచిత్ర మౌనంగా కూర్చుంది లైట్ గ్రీన్ కలర్ ఉప్పాడ కాటన్ చీర కలంకారీ బ్లౌజ్లో సుచిత్ర చాలా సింపుల్గా అందంగా హుందాగా ఉంది శాన్వి హుషారుగా కబుర్లు చెబుతున్న సుచిత్ర గంభీరంగా ఉంది హోటల్ లాంజ్ లో వీరి కోసమే ఎదురు చూస్తూ నేను ఫలానా చోట ఉన్నానంటూ శాన్వీకి ఫోన్ చేశారు రాజశేఖర్ కేవలం ఫోటోలో చూడటమే కాకుండా ఆ తర్వాత ఎన్నో వీడియో కాల్స్ చేస్తూ ఆయనతో మాట్లాడారు శాన్వి అర్జున్లు శాన్వి ఆయన్ను గుర్తుపట్టి విష్ చేస్తూ సుచిత్రను ఆయనకు పరిచయం చేసింది శాన్వి అర్జున్లు ఆయనతో చాలా చనువుగా ఫ్రీగా మాట్లాడుతున్నారు చాలా బాగా తెలిసిన వ్యక్తుల ఆయన కూడా వారిద్దరితో అంత చనువుగాను మాట్లాడేస్తున్నారు నిజానికి సుచిత్ర ప్రొఫైల్ నచ్చిందనగానే శాన్వి శేఖర్ గారితో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది శాన్వి అర్జున్ అదే హోటల్లో జరుగుతున్న ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసి ఒక గంటలో వస్తామని చెప్పి వారిద్దరికీ మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చి వెళ్ళిపోయారు శాన్వి చెప్పినట్టే ఆరోగ్యంగా హుందాగా ఉన్నారు శేఖర్ గారు సుచిత్రను చూసిన శేఖర్ గారు ఎంత అందంగా సింపుల్గా ఉందో విడ అనుకున్నారు ఇద్దరు చాలా విషయాలు ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకున్నారు తన ఎడారి జీవితంలో ఒక తోడు కోసం ఒక నెచ్చెలు కోసం వెతుకుతుండగా సుచిత్ర లాంటి వ్యక్తి తారసపడడం తన అదృష్టం అంటూ తల్లి ఒంటరి జీవితానికి తోడు కోసం వెతికే శాన్వి లాంటి కూతుర్ని కన్నందుకు అలా పెంచినందుకు సుచిత్రను అభినందించారు రాజశేఖర్ గారు శాన్వికి తగిన భర్త అర్జున్ అంటూ అర్జున్ మంచితనాన్ని మెచ్చుకున్నారు సుచిత్ర ఒప్పుకుంటే ఆమెకు తన స్నేహ హస్తాన్ని అందిస్తూ జీవితాంతం తోడుగా ప్రయాణిస్తానంటూ మృదువుగా ఆయన మాట్లాడే తీరు సుచిత్రను ఎంతో ఆకర్షించింది సుచిత్ర ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాల తరువాత శేఖరే అన్నారు చూసారా సుచిత్ర మన నిర్ణయానికి మనమే బాధ్యులం మనం చిన్నపిల్లలం కాదు కదండి ఎవరో మన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకోవడానికి ఇందులో అనుమానాలు ఊగిసలాడడం లాంటివేవీ లేవు మనం ఫ్రాంక్గా ఆలోచించుకోవాలి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అలాగే ఫ్రాంక్గా ఒక నిర్ణయం తీసుకోవాలి అంతే సుచిత్ర అలాగే మౌనంగా ముఖం దించుకొని అతను చెప్పింది వింటూ కూర్చుంది మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చు అనుకుంటున్నాను సుచిత్ర గారు ఏమంటారు అంటే అంటూ ప్రశ్నించారు శేఖర్ తల ఊపింది నెమ్మదిగా అవునన్నట్టు కోటి వీణలు మోగినట్టుగా ఆయన మనసు నిండా ఆనందం చిందులేసింది మీరు వచ్చినప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సుచిత్ర గారు మీరు చాలా అందంగా హుందాగా ఉన్నారండి మిమ్మల్ని చూసిన వెంటనే మీరు నాకు చాలా చాలా నచ్చేశారు ఐ లవ్ యూ సుచిత్ర అన్నారు థ్యాంక్స్ సుచిత్ర అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా శాన్వి అర్జున్లు తిరిగి వచ్చారు శాన్వి వారిద్దరిని గమనించింది ఇద్దరు ముఖాలలో ఆనందం తాండవిస్తోంది ఒక పది రోజుల్లో రిజిస్ట్రార్ కార్యాలయంలో శేఖర్ గారి అక్క అన్న సుచిత్ర అన్నయ్య అలాగే అర్జున్ తల్లి తండ్రి సమక్షంలో వారి వివాహం చాలా సింపుల్గా జరిగిపోయింది ఆ రోజు శాన్వి అర్జున్ తిరిగి బెంగళూరుకు ప్రయాణం అవుతున్నారు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అందరూ కలిసి బయలుదేరారు మాటి మాటికి తన తల్లినే చూస్తూ ముడిసిపోతోంది శాన్వి ఈసారి శాన్వికి తన తల్లి నుండి వీడ్కోలు తీసుకుంటున్నందుకు ఏమాత్రం చింత లేదు తన తల్లి పక్కనే నేనున్నానన్నట్టుగా కొండంత అండలా నిల్చుని ఉన్నారు శేఖర్ గారు అమ్మ ఇంత ఆనందంగా ఉండడం ఏనాడు చూడలేదు తను అమ్మ ముఖంలో ఎంత ఆనందం మెళ్ళో మంగళసూత్రాలు నల్లబూసలతో నుసట్లో కుంకుమతో అమ్మ ఎంత నిండుగా అందంగా ఉత్సాహంగా ఉంది శేఖర్ గారు శాన్విని డాడీ అని పిలువమ్మ అన్నారు శాన్వి పట్ల ఆయన మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఆ అమ్మాయి పట్ల ప్రేమానురాగాలు పొంగి ప్రవహిస్తున్నాయి చిన్నపిల్ల కానీ ఎంత పరిణితి ఆమెలో వీడ్కోలు తీసుకుంటూ శాన్వి అర్జున్లు వారిద్దరి పాదాలకు నమస్కరించారు ప్రేమానురాగాలతో విచలితమవుతున్న సుచిత్ర శాన్వీని గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అర్జున్ చేతులు తన చేతుల్లోకి తీసుకొని అర్జున్ ను కూడా కావులించుకొని జాగ్రత్త అని చెప్పింది తన కూతురు వ్యక్తిత్వం హిమగిరి శిఖరం అంత ఎత్తుకు ఎదిగిపోయినందుకు గర్వపడింది ఆవిడ అలాగే కూతురు ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న అల్లుడి గొప్ప మనసుకు పొంగిపోయింది శేఖర్ గారు కూడా వారిద్దరిని దగ్గరికి తీసుకుంటూ గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్ అంటూ ఆశీర్వదించారు ఒకడి చేతిని మరొకడు పట్టుకుని గలగల మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్న శాన్వి అర్జున్ల జంట నేటి తరానికి ఒక స్ఫూర్తి ఇక్కడితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ